ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అధిష్టానం సీట్ల మార్పుల చేర్పుల వ్యవహారం గందరగోళానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డిని కాదని, కొత్తగా మాచాని వెంకటేష్ అనే కొత్త ఇన్ఛార్జ్ను ప్రకటించింది. అయితే ఆయనకు స్థానికంగా అంత సీన్ లేదని తేలడంతో ఇప్పుడు సామాజిక వర్గ లెక్కలతో మాజీ ఎంపీ బుట్టా రేణుకాను తీసుకొచ్చే పనిలో పడ్డారంట వైసీపీ పెద్దలు. చేనేత పూరిగా పేరుగాంచిన ఎమ్మిగనూరులో అదే వర్గానికి చెందిన బుట్టా రేణుక అయితే ఈజీగా నెగ్గికొస్తారని భారీ భావిస్తోంది. మరి చేనేతల ఓట్ల గుంపుగుత్తుగా రేణుక బుట్టలో పడతాయా? వరుసగా ఇన్ఛార్జ్ల మార్పు ఎటు నుంచి ఎటు దారితీస్తుంది? జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మిగనూరు పంచాయతీ సత్తుమణికిందని అనుకునేలోపే మరోసారి రచ్చగిక్కింది. ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశ్వరరెడ్డిని కాదని, ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్గా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఇప్పుడు ఆయన్ని తప్పించబోతున్నారట. వైసీపీ క్యాడర్లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచానిపై సర్వే చేయించారు వైసీపీ పెద్దలు. సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆయన స్థానంలో బుట్టా రేణుకను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అంగీకారంతో బుట్టా రేణుక నియామకం జరగనుందని అంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేత పూరిగా పేరుగాంచిన ఎమ్మిగనూరు సెగ్మెంట్ వైసీపీ టికెట్ రేసులో కొత్త కొత్త క్యాండిడేట్లు ప్రత్యక్షమవుతున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయాభారం కారణంగా తన సీటు తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. స్థానిక నేతలు పలువురు ఆయన నియోజకవర్గానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆయన కొడుకే టికెట్ ఇవ్వాలని కోరినా వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. దాంతో మాచాని వెంకటేష్ ను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించిన వెంటనే జెడ్పీటీసీలు ఎంపీలు ముక్కుమ్మడిగా మీటింగు పెట్టుకుని రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. దాంతో చెన్నకేశవరెడ్డి అధిష్టానంతో మరోసారి మాట్లాడతానంటూ వారిని సముదాయించారు. ఎమ్మిగనూరు నుంచి కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్న వైసీపీ చెన్నకేశవరెడ్డి సూచించిన అభ్యర్థికే టికెట్ ఇస్తామని ప్రపోజల్ పెట్టింది. ఎలాగూ తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి టికెట్ నిరాకరించడంతో చెన్నకేశవరెడ్డి తనకు సన్నిహితంగా ఉండే మాచాని వెంకటేష్ పేరును ప్రపోజ్ చేశారు. స్థానికంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక, సంజీవ్ కుమార్, రుద్రగౌడ లాంటి నాయకులు ఉన్నప్పటికీ వెంకటేష్ పేరును సూచించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ మూడో జాబితాలో ప్రకటించింది. దాంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మిగనూరు సెగ్మెంట్ లో ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలని వస్తున్న వ్యతిరేకతతో వైసీపీ పెద్దలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ఖరారు చేశారట. ఐదో జాబితాలో ఆమె పేరు ప్రకటించడమే ఆలస్యమంటున్నారు. అయితే చెన్నకేశ్వరరెడ్డి రేణుక వర్గాలకు అసలు పొసగదు. మాజీ ఎంపీని ఇప్పటిదాకా శత్రువులా చూస్తున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆమెకు ఎంతవరకు సహకరిస్తారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. గతంలో పార్టీ అధిష్టానం అడిగినప్పుడే తాను సూచించిన వ్యక్తికి టికెట్ ఇస్తేనే సపోర్ట్ చేస్తానని, లేదంటే సహకరించే ప్రసక్తే లేదని పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పారట చెన్నకేశవరెడ్డి. పార్టీ అధిష్టానం కూడా ఆ సీనియర్ నాయకుడు చెప్పిన మాటలకు కట్టుబడి ఆయన సూచించిన వెంకటేష్ కే సీటు కేటాయించింది. అయితే వెంకటేష్ పేరు ప్రకటించిన నాటి నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గం వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దాంతో మరొకసారి సర్వే చేయించిన వైసీపీ ఆ సర్వే నివేదిక బుట్టా రేణుకకు అనుకూలంగా ఉండటంతో ఆమె వైపు మొగ్గు చూపిందట. చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎమ్మిగనూరులో నిర్ణయాత్మకంగా ఉన్న వర్గం ఓటర్లు ఆదరిస్తారన్నది పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. అయితే రేణుకకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ రుద్రగౌడ వెంకటేష్లు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసే అవకాశం కనిపించడలేదు. అలా స్థానిక ముఖ్య నేతలంతా ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తే ఎన్నికల సమయానికి రేణుక ఏం చేస్తారు, ఆమెకు చేనేతపురి ఓటర్ల ఆదరణ ఏ మేరకు లభిస్తోంది అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. అదే వర్గానికి చెందిన వెంకటేష్ కు ఆశలు కల్పించి పక్కన పెట్టేసింది వైసీపీ. మరోవైపు బలమైన నాయకుడు రుద్రగౌడ టికెట్ కోసం ప్రయత్నించినా ఆయన పేరు అసలు పరిగణలోకే తీసుకోలేదు. దాంతో వారి వర్గీయుల్లో అసంతృప్తి రగులుతోందట. పార్టీ అధిష్టానం
మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ బుట్ట రేణుకలను పిలిపించుకుని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించిందట. బుట్ట రేణుక వర్సెస్ చెన్నకేశ్వరరెడ్డి మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. ఆ విభేదాలను మనసులో పెట్టుకోవద్దని, అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. పేరు అధికారికంగా ప్రకటిస్తే ఎమ్మెల్యే వర్గీయులు సహకరించడం ఏమో కానీ, మళ్లీ ఎమ్మెల్యే కొడుకు జగన్మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు మొదలు పెట్టడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికైతే ఎమ్మెగనూరు ఎపిసోడ్ తో ఇప్పటికే పలు సెగ్మెంట్ లో ఇన్ఛార్జీలుగా ప్రకటించిన నేతలకు డౌట్లు మొదలయ్యాయంటున్నారు. ఎన్నికల నాటికి తాము అభ్యర్థులుగా ఉంటామా లేదా ఎమ్మెగనూరు తరహాలో మార్చేస్తారా అని తెగ టెన్షన్ పడిపోతున్నారట.